ఆశీర్వాద కొరందు ఈ రోజు రాత్రి వేళ దేవుడు మనలందరిని కూడా దీవించును గాక ప్రభుంగరు మగా కృమన కృప ద్వారా అమ్మమానే బైబిల్ స్టడీ పై ప్రభు సహాయ కొరుచుంది దేవుని యొక్క కృపను బట్టి బైబిల్ స్టడీలో దేవుడు మనలందరిని కూడా చేర్చుకున్నందుకు దేవునికి వందనాలు फेसबुक वाट्सएप मोबाइल रे जूम रे अम्मान शुणिवा समस्त भाई भवनी मान प्रभु कृष्ण नाम आंध्रीय प्रेज फेसबुक द्वारा जूम द्वारा वाट्सएप द्वारा फोन द्वारा वाक्य विंट समस्त देवन बिडलक देवुडु दीविंचुनु गाक प्रभु गत दिन मान गे अमक आशीर्वाद को देवुडु पोयिन रोजुल्लो मनलकि एंतगानो आशीर्वदिंचुकोनि वच्चिरि अम्मारे जाकोबु विषय चिंता को मनमु जाको याकोबु ओक विषयम नेर्चुकोनि वस्तुंडि वोलमि अदि दिट बाक्य पडोंदु ई रोजु దేవుని యొక్క ధ్యానం కొరకు రెండు వాక్యాలు మనం చదువుకుందాం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 21-22 ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21-22వ వచనము విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను నిర్గమనమునకూర్చి ప్రశంసించి తన శల్యములనుకూర్చి వారికి ఆజ్ఞాపించెను ఆశీర్వాద యాకోబు చనిపోయే ముందుగా తన ఇద్దరు యోసేపు యొక్క ఇద్దరు పిల్లలను ఆశీర్వదించేటట్టుగా మనం నిన్న చూసుకున్నాం ఆశీర్వాద అందుకే ఆశీర్వాదానికి ఉన్న విషయాలు నేను చెప్పలేదు యాకోబు హృదయంలో ఉన్న విశ్వాస గురించి విశ్వాసము గురించి చెప్పుకొచ్చింది ఆ విశ్వాస ద్వారా యాకోబు జోసేపు దుట పుత్ర ఆశీర్వాద ఆ విశ్వాసము ద్వారానే యాకోబు ఏం చేశాడంటే యోసేపు ఒక ఇద్దరు పిల్లలను దీవించాడు బైబిల్ అలాగనే బైబిల్ వర్ణించుకొని చెప్తున్నది అది ఆమె చిన్న కొరువా ఈ రోజు మనం ఆలోచించుకుందాం యోసేపు ఒక ఇద్దరు పిల్లలను యాకోబు ఎలా ఆశీర్వదించాడు అన్నది మనం చూసుకుందాం అరే ఆది పుస్తకం 48 లో ఆది కాండము 48వ అధ్యాయములో తారో 14 పొదటి అప్పుడు మన దాని 14వ వచనం నుంచి చదవండి 48లో 14 నుంచి చూడండి సునందు సునందు అక్కడ చూడాలి అక్కడ చదివిన వాక్యాంశాల్లో వారి ఇద్దరి మీద చెయ్యి ఉంచి ఉన్న విషయం రాయబడి ఉన్నది కారణం బైబిల్ కోణం కూర్చుంది ఇద్దరి మీద చెయ్యి ఉంచడానికి ఉన్న దానికి ఉన్న కారణం ఏంటో బైబిల్ ఏం చెప్తున్నది బైబిల్ రే హస్తార్పణ కొల్లే రోగి మాన సుస్థ పావుచుంది బోలి బైబిల్ కోహంది బైబిల్ చెప్తున్నది ఒకరి మీద హస్తార్పణము చేసిన ద్వారా చెయ్యి ఉంచిన ద్వారా రోగులు స్వస్థత పొందుదురు అని చెప్పబడుతుంది
చెప్పినది మార్కోసు సమాజన 16 అధ్యాయం 18 పదరేసడ లెక్క అది మార్కోసు వార్తలకు పుస్తకం 16వ అధ్యాయం 18వ వచనంలో అది రాయబడి ఉన్నది రోగిమానంగర ఉపరే ఆస్తార్పణ రొక్కి ప్రార్థన కొలే రోగిమాన స్వస్థ రోగుల మీద చేయించి ప్రార్థన చేయగా వారి రోగం స్వస్థత పొందుతదని ఇంకా ఆవర్ ప్రేరిత పుస్తకం 13వ అధ్యాయం ఇంకా అపొస్తల క్రియ 13వ అధ్యాయములో 2 3 పద పొడివ సమరే 2 3 వచనాలు చదివినప్పుడు మండలి సమస్త ఉపవాస ప్రార్థన కోరితిలే సంఘం అంతా కూడా కలిసి ఉపవాసము ప్రార్థన చేస్తూ ఉండగా పవిత్రాత్మ సేమానికి కొహంది పరిశుద్ధాత్మ దేవుడు వారితో చెప్పి ఉన్నది బర్నబాకు పౌలుకు ఈశ్వరంగర సేవా కార్యనమందే ప్రతకరు బర్నబాని సౌలుని సేవా పరిచర్య నిమిత్తం వేర్పర్చుడి అని చెప్పబడుచున్నది 8 మండలి సమస్త తంగర ఉపరి ఆస్తార్పణ కొరి దోజనకు సేవా కార్యనమందే ప్రతకొలే అలాగా వారిద్దరిని సంఘం అంతా కూడా కలిసి ఏం చేశారు హస్తార్పణ చేసి లేకపోతే చేయించి వారిని సేవా పరిచర్యలో వేర్పరిచిరి ఇదా గొట్టే విషయం మొసటి రొక్కికి కోచి ఇవన్నీ విషయాలు నేను అక్కడ ఆపేసి నేను చెప్తున్నాను గొట్టే విషయము కోయాపై చాంది అందులో ఒక విషయం చెప్పాలని నేను కోరుచున్నాను అనేక లోకమానే పాస్టర్మానే కొన కొరుచుంది అభిషేక కొరంది బోలు కొహంది అనేక మంది సేవకులు అభిషేకం చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు అదే సేమానే ముండరే తైల పొక్కకిరి అభిషేక పావుచి బోలి కొహంది చాలా మంది చెప్పేది వారిని అభిషేకించేది తల మీద నూనెని పోసి అభిషేకించేటట్టుగా చెప్తున్నారు ఏడా వాస్తవరేడా బైబిల్ అనుసార నహి గాని తల మీద నూనె పోసుకొని అభిషేకించేది అది బైబిల్ అనుసరించి ఉన్నది కాదు నూతన నియమరే ప్రభుంగర దాసమానకు ఓడేన్ కొరుచుంది బోలి బైబిల్ లెక్క అందుకే కొత్త నిబంధనలో విశ్వాసులని సేవకులను ఏం చేస్తున్నారంటే ఒక పరిచర్య కొరకు వేర్పరిచి వేర్పరిచేటట్టుగా చూస్తున్నాము కిందు ఈ కాలరే అనేక పాస్టర్ మాన ముండ్ర తైల పొక్కైకిరి సేమానే అభిషేక పావుచుంది కానీ ఈ కాలములో చాలా మంది సేవకులు కొందరి సేవకుల పైన నూనెని పోసి అభిషేకించేటట్టుగా మనం చూస్తున్నాం ఎడ పాత నిబంధననే సెమిది కొరితిలే అది పాత నిబంధన కాలములో అలాగే జరుగుకొచ్చేది సేమానే అభిషేక ఎమిది తైల పొక్కకిరి అభిషేక కొరితి వారు ఏం చేశారంటే ఈ సేవకుల మీద తల మీద నూనెని పోసి అభిషేకించేటట్టుగా చూస్తున్నాం యాజకమానక అభిషేక కొరింది యాజకులను అభిషేకించేటట్టుగా మనం చూస్తున్నాము యాజకమానకి సగి ప్రకారం తైల పొక్కకిరి అభిషేక కొరింది యాజకులను అలాగే తైలము పోసి ఏం చేయాలి అభిషేకించాలి రాజమానకి సమిది తైల పొక్కకిరి అభిషేక కొరబారు రాజులను కూడా అదే రీతిగా తైలము పోసి అభిషేకించాలి అతనితేరే ప్రవక్తలకు ప్రవచ బాబవాణికి ఇవాలోకమానకి సమిది అభిషేకం మూడోదిగా ప్రవచనం చెప్పుతూ వచ్చుచున్న సేవకులకు కూడా అలాగే అభిషేకం చేయబడేటట్టుగా చూడగలుగుతాం నిబంధనల విషయం ఇవన్నీ కూడా పాత నిబంధనలో జరిగి వచ్చిన విషయాలు అభిషేక బోలి బైబిల్ లకజాయిచి వాక్యం కమ్సకం దూసో సోయా 28 వాక్యం వచ్చి అభిషేకము అన్న పదము ఇంచుమించు 198 సార్లు 128 సార్లు బైబిల్లో రాయబడి ఉన్నది ఏ వాక్యం చిందా కొరునంది పొడునా కానీ వాక్యాన్ని ఎంచుకొని చదవట లేదు చాలా మంది ఎందుకు కొత్త నిబంధన లేవు కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి పత్రిక లెక్క దాచి ఈశ్వర అవమానకు అభిషేక కొరి కొరింతిలకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది యేసుక్రీస్తు వారే దేవుడే మనల్ని అభిషేకించేది ప్రథమ కొరింది ఏకో అధ్యాయ సమిది లెక్క దాచి మొదటి కొరింతిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడి ఉన్నది అర్థం నేను చెప్పొచ్చిన అర్థమే మనగా అభిషేక ఈశ్వర కొరింది అభిషేకము అన్నది దేవుడే చేయగలిగేది అది పాస్టర్ మానకు కొరువాపాయి అధికారం అది సేవకులకు అభిషేకించడానికి అధికారం లేదు కే పాస్టర్ కే మనుషు ఎలవి తక్క సమిది అధికార కొరపాలి ఏ మనిషి కూడా వేరే ఒక మనిషి మనిషిని అభిషేకించలేరు ఎమిది అభిషేక కొరవలకు అభిషాప పాయి అలాగ అభిషేకించిన వారు శాపాన్ని పొందుకుంటారు బైబిల్ కోణ కొంది బైబిల్ ఏం చెప్తున్నది నూతన నియమరి కొత్త నిబంధనలో పుస్తక 13వ అధ్యాయం అపొస్తల క్రియ 13వ అధ్యాయము 2 3 రెండు మూడు వచనాల్లో అర్పణ రొక్కి సేమానకు ఓడే నెవలే ప్రతకొరాయి వారి మీద చెయ్యుంచి వారిని సేవా పరిచర్య కొరకు వేర్పరిచిరి అని రాసుంది సెడక కరెక్ట్ అదే సరైన విధానము సెడక ఈశ్వరో బైబిల్ ఎమ్మిది కోచుంది అదే బైబిల్ కూడా చెప్పుతున్న మాట పౌలు తంగర శిష్యమానకు అనేక మండలికి సమిది ప్రార్థన కొరితలే బోలి బైబిల్ అలాగే పౌలు కూడా చాలా మంది శిష్యులకు లెక్క చాలా మంది భక్తులకు అదే రీతిగా హస్తార్పణము చేసి సేవా పరిచర్యకు వేర్పరిచినట్టుగా మనం చూస్తున్నాం శతకి గోయకుడు
అంత చెప్పి నేను ఆ విషయాన్ని ముగించేస్తున్నాను. ఉత్తర హస్తార్పణ కొరవాట మూడోదిగా హస్తార్పణము చేసేది మార్కోసు సమాచారం 10వ అధ్యాయం మార్కోసు వార్తలకు పుస్తకం 10వ అధ్యాయము 15-16 పదపడందు 15-16 వచనం చదవండి. బేగి నాలెమ్మో కోయి త్వరగా చదవాలి. క్షమించాలి 15-16 దేవుడు వారి మీద హస్తార్పణము చేసి వారిని ఆశీర్వదించిరి. హస్తార్పణ విషయం బైబిల్లో కదా. అందుకే బైబిల్లో మూడు రకమైన హస్తార్పణం గురించి, లేకపోతే చెయ్యి తల మీద ఉంచే విషయం రాయబడినది. ఒకటి స్వస్థపరచుటకు, మండలిర సేవా కురుబాన మంది ప్రత్యక్ష రాజా. రెండోదిగా సేవా పరిచర్యకు సేవకులకు వేర్పరచుటకు. మూడోదిగా కొడపై దేని గురించి ఆశీర్వదించుటకు. హలో మొక్కవారం విషయం చూపించుకి ఈ మూడు విషయాలు మీకు అర్థమవుతున్నది కదా. యోసేపు తన పిల్ల మనకు సమితి కోరుచుంది, అలాగే యాకోబు తన పిల్లలకు పిల్లలకు అదే రీతిగా చేయుచున్నాడు. యాకోబు తన తంగర జోసెఫ్ దూట పుత్ర మనకు సమితి కోరుచుంది. యాకోబు కూడా తన యోసేపు యొక్క ఇద్దరు పిల్లలను కూడా అదే రీతిగా చేయించి ఆశీర్వదించుచున్నాడు. ఈ కొనపాయి బోలి తుమ్మ బైబిల్ దేకొంది ఎన్ని బైబిల్లకు వస్తుంది. ఇక మనం చదివిన వాక్యాంశాల్లోకి తిరిగి వద్దాం. ఆది పుస్తకం 48లో ఆది కాండం 48వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చదవండి. ఇక మీరు వినాలి, నేను ముందు చెప్పొచ్చింది ఆశీర్వాద కొరంది ఎలా దేవుడు ఆశీర్వదించేస్తున్నారు. జోసేపు పుత్ర మార్గ దొరికి ఇప్పుడు జోసేపు తన ఇద్దరు పిల్లలను తేడుకొని తీసుకొచ్చాడు. ఆ శమానే దొరికి జోసేపు జోసేపు బాపారాన్ని కట్టకానిలే. జోసేపు ఏం చేశారంటే నాన్న ఎదుటకు ఆ ఇద్దరు పిల్లలను తీసుకొచ్చాడు. గొడపు మనసే, పెద్ద కొడుకు మనసే, దుద్దపూర నామ ఎఫ్రేము, రెండో కొడుకు పేరు ఎఫ్రేము. అవి బాపార పక్కకు సే పిల్ల మనకు దొరికి అనలే. ఇద్దరు పిల్లలను కూడా తండ్రి ఎదుటకు తీసుకొచ్చారు. అండ్ల సమయరే వచ్చినప్పుడు బడపువకు బామహాత్ర పక్కన రొక్కిలే. పెద్ద కొడుకుని ఏం చేశారు, కుడి చెయ్యి నుంచారు. సన్న పువ్వుకు డాణహాత్ర పక్కన చిన్నవాడి మీద కుడి చెయ్యిని పెట్టారు. నిలబడి నిర్తింది మొదటిగా ఆయన ఏం చేయాలి, తీసుకే వెళ్ళి ఉంచిరి. ఒకసారి ఏం చెప్తాను వినండి. బొడపు పెద్ద కొడుకు మనాసేని యాకోబుంగరో బాణహత్తర పక్కన రొక్కిలే. ఎడం చేతి పక్కకి తీసుకొచ్చిరి. ఇక్కడ వలది కై పక్కన వచ్చిందా వెళ్ళి చెరకనే ఎడం చేయి తీసుకెళ్ళి కుడి పక్కనే. ఒకసారి చదవండి ఆ వాక్యం. ఉంచాను. ఓకే నేను చెప్పిన అర్థం బాగా చూడండి వినండి. బొడపువకు పెద్ద కొడుకుని యోసేపు అనికిరి బాపారాన్ని కట్టకు అనిలే. యోసేపు వారి పిల్లలిద్దరిని తీసుకొచ్చాడు. బొడపువకు పెద్ద కొడుకుని యోసేపు దగ్గర బామహత్తర పక్కన రొక్కిలే. ఆయన కుడి పక్కన ఆయన చేతి నుంచాడు. రెండో కొడుకుగా ఉన్న ఎఫ్రేమిని డాణహత్తర పక్కన ఎడం చెయ్యి పక్కనుంచాడు.
అప్పు బాప కోణ కొలే అప్పుడు తండ్రి ఏం చేశారంటే హాతో దూట కోణ ఉల్టా రొక్కిదలే రెండు చేతిని అటు ఇటు మార్చేశారు ఏ కెమిది రొక్కిలే ఎలా ఉంచారు బామహాతో సన్న పూర ఉపర రొక్కిలే ఆ కుడి చెయ్య పెద్ద చిన్న కొడుకు మీద పెట్టి ఆ డాన్ హాతరో బడ పూర హాతర రొక్కి ఎడం చెయ్య పెద్ద కొడుకు మీద పెట్టారు మా కొయవర బుజిపర్చో నేను చెప్పొచ్చింది అర్థమైందా ఎమిది రొక్కిలే అంటే అటు ఇటు తిప్పి పెట్టాడు ఇలా చూసినప్పుడు యోసేపుకి చాలా దుఃఖం అనిపించింది 18వ వచనం చూడండి అంటే అప్పుడు జోసేఫ్ నాన్నతో చెప్తున్నాడు ఈ రీతిగా కాదు చేయాల్సింది నీవు అలా చేయొద్దు బైబిల్ రా వాక్య కొడుకు ఉంది బైబిల్లో ఉన్న వాగ్దానం ఏం చెప్తున్నది దూయి కూడా అధికారం పెద్ద కొడుకుకే రెండంతుల రెట్టింపు ఆశీర్వాదం పెద్ద కొడుకుకే రావాలి నీ చెయ్యిని అలా ఉంచొద్దు అని యాకోబుతో యోసేపు చెప్తున్నాడు యోసేపు అలా చెప్పినప్పుడు తన బాప కోతులే యాకోబు చెప్తున్నది అది నాకు బాగా తెలుసును కొడుకు అని చెప్తున్నారు తమ దగ్గర పద్దెనిమిదో వచనం మరలా ఒకసారి చదవండి స్పష్టంగా సే పుత్రో ము జానే కొడుకు నాకది తెలుసు కోణ జానిచు ఏం తెలుసు ఈ పిల్లమాన కాకెమిది ఆశీర్వాద కొరివారు వచ్చి బోలి జాకబుకు బోలవరే జానిచు అంటే ఏ పిల్లలను ఎలా ఆశీర్వదించాలో అన్నది నాకు బాగా తెలుసు అని కొడుకుతో చెప్తున్నాడు ఎందుకు జాకబురే చక్కి బోలవరే దుస్సు నోతిలా యాకోబక్క కను దృష్టి బాగా కనిపించేది కాదు అగ్గర పువ్వ సెమిది బాబుతులే కానీ ఆయన కొడుకు అనుకున్నాడు ఏ బాబా ఎమిది బాబు బాపాక భూలే ఇచ్చి బోలి బాబు నాన్నకేదో తప్పైపోయింది తెలియక చేస్తున్నాడేమో అనుకున్నాడు అప్పుడు యాకోబు చెప్తున్నాడు ఇది నాకు తెలుసు అది రాత్రి కొట్టే బాధ్యత ఒక మాట మీరు తెలుసుకోవాలి ఆశీర్వాద కొరివారు వచ్చి ఈశ్వరు ఎలా ఆశీర్వదించాలో అన్నది దేవునికి బాగా తెలుసు ఆ విషయంలో మనం దిగులు పడాల్సిన అవసరం లేదు తుమకు సెడ జాడినాయి యోసేపు నీకు అది తెలియకపోవచ్చేమో ముక్తి దాదా విమోచకుడైనా హృదయం ఆశీర్వాదం లభించాలి సన్న మనోనేత్రం వెలిగింపబడి దాని ద్వారా చూసేటప్పుడు చిన్న కొడుకుకే యోగ్యత రెండు అంతుల ఆశీర్వాదం పొందుకోవడానికి కొడుకు కాదు యోగ్యుడు రెట్టింపు ఆశీర్వాదం పొందుటకు చెయ్యతిని ఎలా ఉంచారు ఆయన ఇటు అటు తిరుగుగా ఉంచాడు అని రాసింది ఎలా చేతిని ఉంచారు సన్న పూరగాతో ముండ ఊపురకు చిన్న కొడుకు మీదకి బామహాత రొక్కిలే ఏ కుడి చెయ్యి నుంచి బొడపూర డాన రొక్కిలే ఎడం చెయ్యిని ఏం చేశారు చిన్న పెద్ద కొడుకు మీద పెట్టేశారు దుఃఖ కొరతలే ఇది చూసినప్పుడు ఆయనకు దుఃఖం అనిపించింది రొక్కిలే ఎడం కుడి ఎందుకు చేశారు అదే జాకోబు కాల్వరి క్రూస్ జీసుంగ్రో మరణకు దక్కి ఆశీర్వాదం అంటే ఆయన ఎడం కుడి చెయ్యి పెట్టేసినప్పుడు ఆ రూపము కాల్వరి సిలువను గుర్తు పెట్టించేటట్టుగా ఏసయ్య సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరిచర్యను ఆయన చేశాడు ఎడకుడి చెయ్యి అలా పెట్టడం వలన అదే క్రూస్ క్రూస్ అది సిలువకు నీడగా కనిపించుచున్నది ఒక మనిషి ఆశీర్వాదం ఎలా పొందుకోగలిగేది ఆశీర్వాదం పాయిపారివో మన స్వభావాన్ని తగ్గట్టుగా మనం ఆశీర్వాదం పొందగలిగిన ఆశీర్వాదం పొందాలంటే ఏ మనిషి అయినా కాల్వరి సిలువ కిందకి రావాలి అక్కడే నీకు ఆశీర్వాదం లభించేది
సమస్త లోక వారికి ఆశీర్వాదం కొరువ పరమేశ్వరుడు సకల ప్రజలకు ఆశీర్వాదం లభించగలిగిన అనుభవం తెలవబడి ఉన్నది యాకోబు కొనుకొలుతులే ఇది యాకోబు ఏం చేస్తున్నాడు ఈ పిల్ల మార్కు దూదడకు ఆశీర్వాదం కొలే ఆ ఇతర పిల్లలను ఆశీర్వదించేటప్పుడు ఏ ఎఫ్రేముకి దూయి కూడా ఆశీర్వాదం కొలే ఎఫ్రేముకి రెండంతలుగా ఆశీర్వదించారు మనసేకి ఆశీర్వాదం కొలే మనసేకి కూడా ఆశీర్వదించారు అది రాత్రి కొట్టే విషయంతో జానిపారందు ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం తెలుసుకోదేవు అమేడ ఆగియ చక్కుర దేకి మా ప్రకారం నాయి మన బయట కన్నుతో చూచినట్టుగా కాదు పరిస్థితులు ఆంతరిక చక్కు ద్వారా దేకొందు ఆంతరిక మనోనేత్రం వెలిగి కొన్నే చూడు ఏమిది దేకలే ఈశ్వర ఆశీర్వాదతమే దేకి పారు అలాగ నువ్వు చూడగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదములను నువ్వు చూడగలుగుతావు ఏమిది యోసేపు రా దూటా పుత్ర మార్క్ యాకోబు ఆశీర్వాదం కొలే ఇలాగ మనోనేత్రం వెలిగింపబడి యాకోబు ఏం చేశాడు యోసేపుకి ఇద్దరు పిల్లలను ఆశీర్వదించాడు ప్రైజ్ ద లార్డ్ ఆ పిల్ల మన దూజన ఆశీర్వాదం పైలే ఆ పిల్లలిద్దరూ కూడా ఆశీర్వాదం పొందిరి ఆ సమిది యొక్క బైబిల్ కదా అలాగే కదా బైబిల్ చెప్తున్నది సతిపై అది రాత్రి అందుకే రోజు రాత్రి వేళ యామాన్ గారి పరిస్థితి కెమిది వచ్చి పోని దేకు వారి జీవిత పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి బాప జాకోబు విశ్వాసం ద్వారా ఆశీర్వాదం కొని యాకోబు ఏం చేశాడు విశ్వాసం ద్వారా పిల్లలను ఆశీర్వదించాడు అందరూ ముఖరే జాగా కోగిలే తగా గొట్టి ఆయన నోటి ద్వారా ఏమి పలికాడో అవన్నీ కూడా జరిగాయి అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ విశ్వాస మరణ తుమర జీవార దయచేసి నిరాశతో ఉన్న మాటలు పలకొద్దు యాకోబు కొయ్బా ప్రకారం ఈ పిల్ల మన ఆశీర్వాదం పై యాకోబు చెప్పినట్లానే ఇద్దరు పిల్లలు ఆశీర్వదింపబడిరి గుణన పుస్తక దేకొందు సంఖ్యాకాండములోకి రండి ముప్పై నాలుగో వాక్యం ముప్పై నాలుగో వాక్యం ముప్పై నాలుగో వచనం మనిషి సంతానములను వాసో పితృగృహము ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఏడు చెప్పిన ఇలాగ కరెక్ట్ కాదు ఆ సరే ఇక్కడే ఇక్కడ రాయబడిందండి ముప్పై నాలుగు ముప్పై ఐదో వచనం చూడండి ముప్పై ఐదో ఒక జనం వచనం వేగి వేగి ముప్పై రెండు వేల మంది మనసా మనసా మనసే గోత్రములో ఎఫ్రేమ్ ప్రజా సంఖ్య చూడండి నలభై వేల ఐదు వందలు ఆయన పలికిన ఆశీర్వాదం అలాగే ఆయన వారి పిల్లల మీద కూడా అలాగే సంభవించింది కదా ఎఫ్రేమ్ బొడి జాయిచి ఎఫ్రేమ్ పెరిగాడు మనసా కమి జాయిచి మనసే తగ్గిపోయింది బాప కెమిది కోవుతలే తండ్రి ఎలా పలికాడు జాకోబు కెమిది ఆశీర్వాద కోవుతలే తండ్రి ఎలా ఆశీర్వాదాన్ని పలికాడు సమిది ఆశీర్వాద పైలే అలాగే ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అవరుతమ దేకుందో తారా దుయ అధ్యాయం ఇక రెండో అధ్యాయానికి రండి అది తర ఒట్రపదొట్టు ఎక్కువ పొడిలే పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు చదివితే అదే వాక్యాలే మనం చూడగలిగేది అది రాత్రి ముక్కు ఎవరి అర్థం రాత్రి నేను చెప్పొచ్చిన అర్థమేమనగా జాకోబు కెమిది ఆశ్రయం
యాకోబు ఎలాగ ఆశీర్వదించాడు అక్కడ పిల్ల మన సమితి ఆశీర్వాదం అలాగే పిల్లలు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అది రాత్రి కొయ్యబడి అర్థం రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం కొత్త కొయ్యకి మీద కొల్ల బెస్సి సమయం లాగిపో ఇలా వారి విషయాలు ఒక్కొక్కటి చెప్పికెళ్తే చాలా సమయం వెళ్ళిపోతుంది ఎఫ్రేము ఎఫ్రేము న్యాయాధిపతుల పుస్తకం పొడిలే సమయం న్యాయాధిపతులకు పుస్తకాన్ని చదివితే విచారకర్తల పుస్తకం పొడిబా సమయం న్యాయాధిపతులకు పుస్తకం చదివితే ఎఫ్రేము యుద్ధపై జాత్ర కొర్తులే ఎఫ్రేము యుద్ధానికి కొరకు బయలుదేరి అని రాయబడి ఉన్నది ଆଶୀର୍ବାଦ କଲେ ପୁଣି ଆପଣ ଜ୍ୟୋତିର ଅଗ୍ରଭାଗରେ ଆହୁଜି ପଡି ପ୍ରଣାମ କଲେ ଆଉ ଜ୍ୟୋତିର ଅଗ୍ରଭାଗରେ ଆହୁଜି ପଡି ନମସ୍କାର କଲେ ଆଇନ ଚେତିଲ ଉନ୍ନ କରଲୋ ଆନୁକୋନି ନମସ୍କାରମ ଚେସି ହେଲୋ ଉନାରା ଉନ୍ଦା ମାଟା ତମେ ଭାବୁଛ କଣ ବୋଲି ଯାକବ ଜ୍ୟୋତିର କଣ କରିଛନ୍ତି ପୂଜା କରୁଛନ୍ତି ବୋଲି ଆଣ୍ଟେ ମୀର ଅନୁକୁଣ୍ଟାରୁ ଆ କର୍ରନି ଯାକବ ଏଣ୍ଟି ସାଷ୍ଟାଙ୍ଗମ ପଡ ଅଣ୍ଟେ ମୋକ୍କୁନାଡ ଅଣ୍ଟେ ଦାନ ଅର୍ଥମ ଦାନିନି ପୂଜଲ చేసాడ ଅନ ଅର୍ଥମା ମାନେ ଜ୍ୟୋତିର ଅଗ୍ରଭାବରେ ସେକଣଲେ ମାନେ ఆగుజి పొడిలే ఆగుజి పొడిగి నమస్కారం కొలే అంటే ఆయన కర్రకి అంచున ఆయన చేతిలో ఉన్న కర్రకి అంచున ఏం చేసుకున్నాడు ఆనుకొని నమస్కారం చేసి పూజలు చేశాడు అనుకుంటున్నారా ఏమే మాత్రం యాకోబు తన గాత్ర యాకోబు ఒక చేతిలో ఇంతకు ముందు నుంచే ఒక కర్ర ఉండేది ఏమే అమర కాడరికి ఎనిమిది పుస్తకుడికే ఎనిమిది పుస్తక సభలు లెక్క జాయించి ఇప్పటి కాలంలో మనందరి చేతిలో పుస్తకాలు ఉన్నట్టుగా పుస్తకరే అక్క సభ విషయం లెక్క రాతలన్నీ పుస్తకాల్లోని నోట్బుక్ లో రాయబడుచున్నది అప్పుడందరూ భూమి పట్ట కొన వచ్చి కాగజరే లెక్క దాయిచ్చి ఇప్పుడు మనకి భూమి తాలూక పట్ట అంతా కాగితాల్లో మనకి దొరుకుతున్నాయి ఆ కాలరే సేమానికి ఎనిమిది లెక్కొచ్చింది జాంచో ఆ కాలముల్లో యోసేపు యాకోబు ఆ కాలముల్లో ఎలాగా రాసుకునేవారు ఎనిమిది బోటలు బోడో బడి వారి చేతిలో ఉన్న ఒక కర్రలు సే బడిరే సమిది తంగర జమ్మి కొట్టి వచ్చి తంగర సంపత్తు కొట్టి వచ్చింది ఈశ్వరు తక్కువ ఆశీర్వాద కొరబట్ట సబ్బు విషయం జోస్తిరే అక్కడ అంటే ఆ కర్రలోనే ఆయనకు వచ్చిన వాగ్దానం అన్నీ రాస్తారు ఆయనకి దొరికిన మేలులన్నీ రాస్తారు అదే రీతిగా ఆయనకున్న పిల్లలు సంపాదన అదే రీతిగా ఆయనకున్న ఆస్తి పాస్తులు అన్ని వివరణ ఆ కర్రలోనే వివరించుకొని రాసుకునేది నేను చెప్పింది అర్థం అవుతున్నాయిరే ఆగుజపడి నమస్కారం కారణం అందుకే యాకోబు ఎందుకు ఆ కర్ర మీద ఆనుకొని నమస్కారం చేశాడు అన్నదే నేను చెప్పొచ్చేది అర్థం బుజ్జిపరచది నేను చెప్పొచ్చిన విషయం అర్థం అవుతున్నది కదా కాలరే ఆ కాలములో రాత కూడా బోడో బోడి బోడో జోష్టి వారందరి చేతిలో పెద్ద పెద్ద కర్రలు ఉండేవి గొర్రో బోడలో రాత్రి ఏమిది జోష్టి ఆ ఇంటిలో ఉన్న పెద్ద మనిషి చేతిలో ఆ కర్ర ఎప్పుడు ఉంటది జోష్టి రేక యమానగర జమ్మి బాడీలో జగా కోటి వచ్చి సంబత్తు కోటి వచ్చి ఈశ్వరు సేమానకు కోణ కోణ ఆశీర్వాద కొత్త కొగుతులే సబ్బు జోష్టి రేక అందుకే ఈ కర్రలోనే వారికి ఉన్న సంపాదన ఆస్తి పాస్తులు పొలాలు అన్ని ఎక్కడున్నాయి రాయబడ్డం అదే రీతిగా దేవుడు వారికి చెప్పిన వాగ్దానాలు ఏవో ఉన్నాయి అవన్నీ
అవన్నీ వారు రాసుకొని అందులో ఉంచుకునేవారు అది పట్టుకొని యొక్క జాకో జావుచుంది అలాంటి ఆ కర్రని పట్టుకుంటూనే వారి యొక్క ప్రయాణము జోష్టి దొరికి యొక్క కోటి జావుచుంది ఆ యాకోబు కూడా ఆ కర్రను కూడా పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు ఏ బడి దొరికి నిమిది జీవాసమేరి ఈ కర్రను పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు లోకమనకు జాణిపారింది ప్రజలకు తెలుసుకోవచ్చింది ఏ గొర్ర కూడా బడో లోకబోలి జాణిపారింది ఇంటికి పెద్ద మనిషి అని తెలుసుకునేవారు ఏవే జోసేపును పుత్ర మార్క ఆశీర్వాద కొలే ఇప్పుడు యోసేపు యొక్క పిల్లలు ఇద్దరిని ఆశీర్వదించారు ఈ బాక్యర లక్క జాయితి బా బాక్యకు దొరికినది జాకోబు కొడుకులే ప్రే జోస్తిర తోలే ఆగు జపడి ప్రణామ కొలే కర్రలో ఉన్న వాగ్దానము లేకపోతే వాక్యములన్నీ కూడా బిగించి పట్టుకొని దాని మీద ఆగు జప దాని మీద ఆనుకుంటూ ఆయన దేవునిని మొక్కాడు అది కొడుకుంటి ఇది అబ్రహాముర పరమేశ్వరు ఇసగాకర పరమేశ్వరు యాకోబుంగర పరమేశ్వరు సమస్త ప్రకార ఆశీర్వాదం ఏ దోస్తిర లక్క జాయితి అంటే అబ్రహాము యొక్క దేవుడు ఇసహాకు యొక్క దేవుడు యాకోబు యొక్క దేవుడు వారికి చెప్పిన వాగ్దానములన్నీ కూడా దాని మీద ఆనుకొని చెప్తున్నాడు ఆయన ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చేతిలో ఉన్న కర్ర ఒక అంచును ఆనుకుంటూ నమస్కారం చేసి ప్రభుకు ధన్యవాదాలు దేవునికి వందనాలు చెప్పగలుగుతారా హలో బైబిల్ రే బోత్ జోష్టి విషయరే లెక్క కర్రల గురించి బైబిల్లో బోల్డ్ విషయాలు రాయబడి ఉన్నది మో పొట్ల సమర కంసకం 40 వచ్చి ఇంచుమించు 40 కర్ర గురించి రాయబడి ఉన్నది మో జానివాట నాకు తెలిసినవి బాకీ లోక పొట్ల భవిష్యత్తు పోపారే ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో కానీ కింద గొట్టె విషయం కొట్టే మనే జోష్టి విషయం కానీ ఒక్క కర్ర గురించి మాత్రం చెప్పాలని కోరుచున్నాను యాత్రా పుస్తకం 4 రే నిర్గమాకాండం 4 అధ్యాయములో తారో చారిపదరే 4 అధ్యాయం 4 వచనములో తిని చారిపద పడవ సమయం 4 అధ్యాయం 3-4 వచనాల్లో మోషేకి ఈశ్వర పొచారలే మోషేకి దేవుడు అడిగినది మోషా తమర హాత్ర కోణం మోషే నీ చేతిలో ఏమున్నది చేసెడ కొడుకు తలపొక్క బోలి కోయలే అప్పుడు ఆయన చెప్పారు కర్ర దేవా అప్పుడే దేవుడు ఆయనతో అన్నారు అది కింద వేయమని చెప్పారు తలపొక్కల కోణం అది కింద వెయ్యగా ఏమై మారింది ఇప్పుడు ప్రయోజనాలు చెప్పాలి ఇక్కడ బడి ఆ చేతిలో ఉన్న కర్ర తొలపొక్కలే కింద వేశారు సపో పామై మారింది హలో ఆ తొమ్మరగా ఆతృతిగా జీన్స్ తొలపొక్కో నీ చేతిలో ఉన్న ఏ సరుకైనా కింద వేసి చూడు దేవుని దగ్గరికి వెళ్ళి కింద వేసి చూడు తమరికి ఆతృతమా చోట ముట్ట ఠికే జోష్టి వచ్చి రా నీ చేతిలో కూడా కొన్ని కర్రలు ఉన్నాయి కదా మోస కొడుకు వచ్చింది మోస ఏం చెప్తున్నాడు ఏ ప్రభు నా దేవా 40 వరకు వర్ష దొరికి ఏ జోష్టి మర హాత్ర వచ్చి 40 సంవత్సరాల నుంచి ఈ కర్ర నా చేతిలోనే ఉన్నది కానీ ఎందు ఈశ్వర గారి చమ్మురే అశ్లాసము తొలపొకలే కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి మాట వినగా ఆయన కర్ర కింద వేశాడు తొలపొకలే కర్ర కింద వేశాడు డోర్చుంది ఎందుకు నువ్వు కింద వేయగా నువ్వు పారిపోతున్నది ఎవరు వందనాలు చెప్పట్లే మీ చేతిలో ఉన్న ఒక్కొక్క వస్తువు కిందేసి చూడు టొమాటో నువ్వే భయపడతావు నీవే భయపడతావు నీ చేతిలో ఉన్న సరుకు కింద పడతాయి నీ చేతిలో ఉన్న సరుకులను కింద వేసి చూడు దేవుడానికి చెప్పినట్టుగా ఆయన కింద పడేశాడు అది అప్పుడు పామై మారింది హలో ప్రైజ్ లార్డ్ ఇక్కడ వందనాలు చెప్పాలి ప్రైజ్ లార్డ్ కోనా ఏ కోనాండి ప్రైజ్ ఎవరు వందనాలు చెప్పట్లే హలో ఉన్నారా ఇలా కొట్టే తినరే మోసర గాత్ర దివస బడి అవరు తొరెత్తాయి తొలపోకేదే మళ్ళీ ఆయన అదే కర్రని కింద పడేశారు అది పామైంది ఈ సప్ప కోణ కోణ కొడతలే ఈ పామ ఏం చేసింది ఐగుప్తు దేశంలో పాములు మింగిస్తుంది
ಮಿಶ್ರ ದೇಶ ಜಾದು ಬಾಲ ಮಾನಂಗರ ಸಪ್ಪಕ್ಕೆ ಗಿಳಿದಲೆ ಅಂತ ಐಗುಪ್ತ ದೇಶಮುಲೋ ಉನ್ನ ವ್ಯಕ್ತುಲ ಯೊಕ್ಕ ಪಾಮುಲನ್ನ ಏನ್ ಚೇಸಿಂದಿ ಪಾಮ್ ಮಿಂಗೇಸಿಂದಿ ಆಮೇನ್ ಚೆಪ್ಪಂಡಿ ವಂದನಾಲು ಚೆಪ್ಪಲೇದು మోస తన చేతిలో నుంచి కర్ర పడేసినప్పుడు జాదు బాలే మంత్ర తంత్రాలు చేసిన ఐగుప్తీలు కూడా వారి కర్రాలు ఏం చేశారు కింద పడేశారు వారి కర్రలు కూడా పామై మారింది మోసంగరోస్తివి సప్పయ్యేలా మోస యొక్క కర్ర కూడా పామై మారింది కోట వచ్చి మోసంగర అప్పుడు ఇందులో ఏది మోస ఒక కర్రాన్ని ఎలా తెలిసేది ఎవరు ఏం చెప్పట్లే మోసారు వాడి సప్పో మోసే ఒక కర్ర కూడా పామయ్యింది జాదు వాళ్ళకి మంత్రతంత్రాలు చేసిన వాళ్ళు కూడా కర్రలు కూడా పామైనాయి సబ్బు దేక్కల సప్ప పొరి డెంగుంచి ఇప్పుడు అన్ని చూసినప్పుడు పాములాగే ఆడుతున్నది సప్ప పొరి ఎప్పటి సపట కొడుకునే పాములాగే ఇటు అటు తలను ఊపుతున్నది కే విశ్వాసి కే అవిశ్వాసి పని జ్వరం ఎలాగ విశ్వాసి అని అవిశ్వాసిని ఎలా తెలుసుకోగలిగాడు సప్ప పొరి అన్ని పాములాగే అందరూ పాములాగా ఆడుతున్నారు ఏడు ఏ పాము నిజమైన పాము అబద్ధ పాము తెలియట్లేదు ఏమే ఆజికల్ కోట ఒరిజినల్ కోట డూప్లికేట్ బలి జాడిపారు నిజమైన క్రైస్తవుడు నిజం కాని క్రైస్తవుడు ఎవడో పాము తెలియట్లేదు అందరూ నాటకం చేసేస్తున్నారు డాన్స్ చేసేస్తున్నారు సమయం వెళ్ళిపోతే గాయాలు ఎక్కడ తగ్గుతాయి అందుకే చెప్పట్లేదు సతిభాయి ముఖాట మోసారో సప్ప బాకి సభ సప్పకు గిడిదే మోస యొక్క పాము ఏం చేసింది మిగతా పామునన్నీ మింగేసింది ఆగ్రపడి వాక్యాడు కాస్తుంది అందుకే నేను చదివి వచ్చిన వాక్యాల్లోకి తిరిగి వస్తున్నా మోసరగాత్ర తిబాబడి మోసే చేతిలో ఉన్న కర్ర తొలే పొక్కలే అది కింద వెయ్యగా చెడ సప్ప అది పామై మారింది మోసకి ఈశ్వర కోగిలే అప్పుడు దేవుడు మోసేతో చెప్పిన మాట లాంచ దోరు ఆ పాము ఒక తోకని పట్టు చేత కూడా వేయగల ఏమైపోయింది అది ఆమెన్ హల్లెలూయా తొమర ఆత్ర హలో సుందు ఇటే అప్పుడు ఒకటే మెసేజ్ వచ్చేసి ఇందులో ఒక మెసేజ్ ఒక మాట ఉంది మీకు చెప్పడానికి తొమర ఆత్రతివా అధికారో జస్టి నీ చేతిలో ఉన్న అధికారపు కర్ర తొలే పొడిలే ఆయన రూప బదులు దేవుడు చెప్పిన ప్రణాళికలో కింద తొలే పొడిగలే ఆయన రూప బదులు కింద పడిపోతే దాని రూపం మారిపోద్ది ఉల్టా కోచి హలో ఉన్నారా తమకు ఈ సరిదైతే అధికారం దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని తొమే తొలే పొక్క ఇచ్చి పోలందు నువ్వు ఒకవేళ కింద వేసేసావు అనుకో సెడ రూప బదులు దానికి రూపం మారిపోద్ది సప్ప పరి వ్యవహారం అది పాములాగా అది మారిపోద్ది కింద ఆత్ర బడితిలే సముద్రకు దూయి బాగు అదే చేయ కర్ర చేతిలో గాని ఉంటే సముద్రాన్ని రెండు రీతిగా మార్చొచ్చు సేబడి తొలే పొక్క వచ్చి ఆ కర్రను కింద పడేయవేయగా అధికార తొలే పొక్క నై భాయి సహోదరా సహో నీ అధికారాన్ని కింద వేయొద్దు ఈశ్వర దైత్య క్షమదా నష్ట కరో దేవుడిచ్చిన అధికారాన్ని కింద పడేయొద్దు ఈశ్వర దైత్య అధికారం నష్టపడలే దేవుడిచ్చిన అధికారాన్ని నష్టపరిస్తే కారు రూప బదులు అయిజుమో అది రూపం మారిపోద్ది అది విషాత్మహైజుమో అది విషమయముగా మారిపోద్ది కర్రకిచ్చుచున్న ఒక సూచన దుద్యోగత రెండో మాట తంగరు రెండోది గానీ చెప్పారు తన తోకని పట్టు కొనపై ఎందుకు మోసకి ఈశ్వర కోటికి పొట్ట ఇచ్చింది మోసేని దేవుడు ఎక్కడికి పంపిస్తున్నారు మిశ్రం దేశం ఐగుప్త దేశం అని మిశ్రమైన ఫరవన్ రాజు ముక్కుట ఉప్పరి ఐగుప్త దేశంలో ఉన్న ఫరో రాజు యొక్క తల మీద ఉన్న కిరీటం పైన చిన్న వచ్చి ఒక పాము గుర్తింపు ఉంది దాని అర్థం ఏమనగా బాబు తొమ్మిది మిశ్రం దేశం నీ వెళ్ళేది ఐగుప్త దేశానికి సాతాను శక్తికి తుమ్మ హాత్రము సాతాను శక్తులను నీ చేతికి నేను అధికారం ఎవరు వందనాలు చెప్పట్లేదు గట్టిగా దేవునికి ఒకసారి స్తుతించండి
ప్రత్యేక అధికారాన్ని పాము ఒక తోకని పట్టుకున్నాడు మండలి కొన కొరివారు వచ్చి సంఘం ఏం చేసుకోవాలి ఈ పాముతో సంఘం ఏం చేసుకోవాలి అదే బైబిల్ లో ఉన్న వాక్యం చెప్పయ్యా మండలి తేలులను కాళ్ళతో అణిచి తొక్కమని దేవుడు సంఘానికి చెప్పారు ఆర్థిక విషయాన్ని రోగి మనకు రూపు హస్తార్పణ రోగి మన సుస్థ ద్వారా హాత్ అధికారం వచ్చి అధికారం అధికారం వినియోగించాలి ఈ రోజు నీకు అధికారాన్ని నువ్వే కూర్చోమాకీ రాత్రి వాక్యం మాత్రమే అభిషేకం ఒక శక్తి ఉదా బాగనా రగత్తా రిగిరి గిరి గిరి
Praise the Lord. Hallelujah. తుమ్మర పాదరే వచ్చి అధికారం నాలలో ఉంది అధికారం
గదర దేశకరే ఈశ్వరు పాద మాడిలే గదర దేశాన్ని దేవుడు అడుగు పెట్టగా సేతాన్ సెట్ర సేత గొడగలే అక్కడ ఉన్న సాతాన్ ఏం చేశాడు ఉట్టిలే లెగిచాడు అభిషక్తుడు అభిషేక తిబ వ్యక్తి మానే అభిషేకం పొందినవారు అధికార తిబ వ్యక్తి మానే అధికారం చెందినవారు గొట్టే జగారే పాద రొక్కు ఒక చేతి ఒక ఒక చోటులో అడుగు పెట్టగా గొట్టే గొరే రొక్కుగో ఒక ఇంటిలో అడుగు పెట్టగా గొట్టే వ్యక్తి రూపర రొక్కుగో ఒక వ్యక్తి దగ్గరకు అడుగు పెట్టగా గరో పిత్తర తిబ అంధకార శక్తి చలిచిపో ఆయన లోపల ఉన్న అంధకార శక్తి విడిచిపోంది yes గుటబన శాంతరా రిగదన గటగదన ఈ వాక్యం సునివా మాత్రమే ఈ వాక్యం వింటూ ఉండగా జనగర శరీర పిత్ర బంద్ కరువా అందరి మీద శరీరాన్ని అడ్డగించేసున్నా పవర్ సైతాన్ పవర్ సాతాని యొక్క పవర్ యేసు నామర దూర చలిగా యేసు నామముల దూరమైపోని చెప్తున్నా మోషే చేతిలో ఉన్న కర్ర అది అధికారం చెందింది ఇక మనం ఎబ్రి పత్రికలో ఎగారో అధ్యాయం పదకొండో అధ్యాయములో ఇరవై ఒకటో అధ్యాయం చదువు ఇరవై ఒకటో వచనం పదకొండు ఇరవై ఒకటి ఇరవై రెండు చదివితే చాలు యోసేపు తన అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారులు నిర్మనము కూర్చి ప్రశంసించి తన శల్యములను కూర్చి వారికి ఆజ్ఞాపించెను ఈ రోజు మనం చూసుకుందాం యోసేపు ఒక విషయము యోసేపు విశ్వాసం ద్వారా యోసేపు విశ్వాసం ద్వారా ఏం చేశాడు అన్నది మనం చూసుకుందాం యోసేపు అన్న పదానికి అర్థం ఒకసారి మనం తెలుసుకోవాలి ప్రారంభించే ముందు ఆది పుస్తకం ఆది కాండము ఆది పుస్తకం కసందు ఆది కాండములో కొంత రండి ఆది పుస్తకం 49 నలభై తొమ్మిదో అధ్యాయం బైస్ పద పడు ఇరవై రెండో వచనం చదవండి యోసేపు ఫలించడి కొమ్మ బస్ చాలు 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 బస్ యోసేపు ఫలవది వృక్షం యోసేపు ఫలవద వృక్షం యోసేపు ఫలదాయి వృక్షం ఫలించడి కొమ్మ యోసేపు అర్థం యోసేపు ఒక పదానికి అర్థం ఫలదాయి వృక్షం ఫలించిన కొమ్మ హలో ఉన్నారా కొమ్మనే చెట్టు ఫలించిన చెట్టు ఉన్నారా హలో ఫలించిన చెట్టు యోసేపు అన్న పదానికి అర్థం హలో ప్రైజ్ లోడ్ కైక ఉన్నది ఎవరు గట్టిగా ప్రైజ్ లోడ్ చెప్పట్లే యోసేపు ఫలతిమ గొట్ట గచ్చవాక యోసేపు ఫలించిన ఒక చెట్టే యేసు గొట్ట దిన గొట్ట టింబరి పక్క గచ్చన పక్కకు జాయి యేసు క్రీస్తు వారు ఒకసారి ఒక అంజూరుపు చెట్టు ఎదుటికి వెళ్ళిరి సెడ కొడబై జాయితలే దేనికోసం వెళ్ళిరి తక్కు పుక్కలు అగిలే పోలి బైబిల్ యేసుకు ఆకలి వేసినప్పుడు ఆయన వెళ్ళిరి అని రాయబడింది టింబరి గచ్చన పక్కన జాకెట్ ఫల కొదిలే అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాన్ని వెతికారు సిక్కింది తక్కరు తా చే గొచ్చరు ఫలను కానీ ఆ చెట్టులో ఏముండేది కాదు ఫలం ఉండిలే అవి యేసు ఆది అందో జానివా పరమేశ్వరు దేవుడు ఆది అంతము ఎరిగిన దేవుడు ఈశ్వరుకు జాడిన అంది ఏ దేవునికి తెలియదా చెప్పలేదు ఆది అంతము ఎరిగిన వాడు దేవుడు దేవునికి తెలియదా ఏ గచ్చర ఫలం చెట్టులో ఫలం ఉండదని ఈశ్వరుని జాడించింది దేవునికి తెలుసు కాంగి సటికి జాయితలే ఎందుకు అక్కడికి వెళ్ళారు ఏ చే గచ్చ పోలి వట్ట జిగుదిమానకు బుజాయి ఆ చెట్టు అని చెప్పినది యూదులకు చెప్తున్నది ఆ యూదుల జిగుదిమానంగర భాగ్య దక్కిన సబ్బు వచ్చి యూదులను చూస్తే బయట చూస్తే అన్ని ఉన్నాయి భాగ్య 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 భావర దక్కిన కోణం వచ్చి బయట చూసినప్పుడు ఏ యూదులకు చూస్తే ఎలా ఉంది ఆరాధన వచ్చి ప్రార్థన వచ్చి ఆరాధన ఉంది ప్రార్థన ఉంది బలి వచ్చి బలి యాగాలు ఉన్నాయి మందిర విక్రయ బిక్రీ కొరకు దేవాలయం లోపలికి వస్తే అన్ని అమ్ముడే కొనుక్కుడే వ్యాపారమే ఎక్కడ దేవాలయం లోపలికి వస్తే బయటంతా మామూలే వందనాలు చెప్పట్లేదు ఎవరు సలోమోను నిర్మాణ కరువ మందురు బిత్తరకు సలోమోను కట్టించిన దేవాలయం లోపలికి ఈశ్వరంగర మహిమ ఉలయలే దేవుని యొక్క మహిమ దిగింది సలోమోను కట్టించినప్పుడు
ఈశ్వరుకర గౌరవను అలే ఈశ్వరుకర మహిమ దేవుని యొక్క మహిమ సలోమోను కట్టించినప్పుడు ఏం చేసింది దేవుని మహిమ దిగింది సలోమోను మందిరం విత్తరకు కొనవలే ఈశ్వరుకర మహిమ ఉలైలే సలోమోను కట్టించిన దేవాలయములో సలోమోను కట్టించినప్పుడు మహిమ దిగింది కిందు దిశకుచంద్ర సమయరతిబ మందిరే గాని యేసుక్రీస్తు వారు జీవించిన కాలములో నా దేవాలయములో అలా నేను యోహాను సువార్త 2వ అధ్యాయ కొత్త కోవుతు నేను యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్తున్నాను సే మందిర కోణతిల ఆ దేవాలయములో ఏముండిది పశు కబూతర పశువులు పావురాలు బిక్రి కొరుచుంది అన్ని అమ్ముట కొనుక్కోవడమే ఉన్నారా లేరా మీరు వందనాలు చెప్పరు ఇక్కడ మహిమ ఉలేలే అరే సలోమోను కట్టించిన దేవాలయంలో దేవుని యొక్క మహిమ ఉన్నప్పుడు మహిమ ఉలేలే మహిమ దిగినప్పుడు ఈ మందిర కోణ ఉలేలే ఈ దేవాలయంలో యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఉన్న దేవాలయంలో ఏముండేది ఎవరు ఏం చెప్పట్లే మహిమకు బదులు పశువులు ఉన్నారు మహిమ లేకపోతే పశువులే ఉండేది విలియం బూత్ పోలి కొయ్యవా ప్రముఖ దాసం ఇది కోతలే విలియం బూత్ అని చెప్పిన దేవుని యొక్క సేవకుడు చెప్పిన మాట ఈ కాలరే దృష్టిబాధ కొరి కోహిలే ఈ కాలములను జ్ఞాపకం చేసి చెప్పింది క్రిస్తు నోతివ క్రిస్తియ లోకమాన బెసితిబు బోలి క్రీస్తు లేని క్రైస్తవులు బోల్డ్ మందంట మళ్ళొకసారి చెప్తాను క్రీస్తు లేని క్రైస్తవుడు క్రీస్తు నోతివా క్రిస్టియన్ లోక మన బెస్ట్ క్రీస్తు లేని క్రైస్తవుడు చాలా మంది అయిపోయారు బుద్ధి రసకోవిలే రెండోదిగా ఆయన చెప్పిన మాట పవిత్రాత్మ నోతుల మండలి బొడిబో బెసిత్తుబు పరిశుద్ధాత్మ లేని సంఘాలు బోల్డ్ పెరుగుతాయి తృప్తి రసకోవిలే మూడోదిగా చెప్పింది అనుదాప నోతివా మన పరివర్తనం పశ్చాత్తాపం లేని మారు మనసు మూడు మాటలు చెప్పాను అనుదాప నోతివా పశ్చాత్తాపం లేని మన పరివర్తనం మారు మనసు పరిశుద్ధాత్మ లేని సంఘాలు నరక ప్రచార నోకరువా స్వర్గం నరకాన్ని ప్రకటించలేని పరలోకం నేను చెప్పింది మీకు అర్థమైందా అంటే నరకం గురించి వాక్య పరిచర్య చేయకుండా నరక గురించి ప్రచారకుల లోకమనికి టిక భయం లాగిపోనా నరకం గురించి వాక్య పరిచర్య చేస్తే ప్రజలకు భయం అనిపించదా సతిపై అధికారి నరక విషయ ప్రచార అందుకే ఎవరు కూడా నరకం విషయం గురించి ఎవరు వాక్య పరిచర్య చేయరు స్వర్గ విషయం అందరూ సులువుగా పరలోక విషయం చెప్తారు స్మూత్ గా స్వర్గకి జాయి పారిపోదు ఎంత స్మూత్ గా పరలోకం వెళ్ళిపోవచ్చని బాబు వినేది చక్కగా వినాలి ఈ కాలర మండలి కలర్ సబ్ చేంజ్ అయ్యి ఈ రోజుల్లో సంఘం ఒక రంగు రూపము మారిపోయింది మండలి మిత్ర కూడా సంఘం లోపల ఏం లేదు పవిత్రాత్మ శక్తి నోతి బా మండలి పరిశుద్ధాత్మ శక్తి లేని సంఘాలు నేను చెప్పిన ప్రయోగం కాదు విలియం బూత్ గారు చెప్పిన ప్రయోగం ఇది బూత్ వర్షం పూర్వరిసే ప్రముఖ దాస ఈ కాలంలో మండలికి దగ్గరికి కోతులే అనేక సంవత్సరాల క్రితం సేవ పరిచర్య చేసిన సేవకుడు 2020వ ఈ శతాబ్దిని చూసి చెప్పిన ప్రయోగము ఆయన కొత్త సుడివా మాత్రం మొత్తం బెసి భయం లాగిలే ఆ మాట పలికినప్పుడు చదివినప్పుడు నాకే భయం అనిపించింది పశ్చాత్తాపం లేని మారు మనసు అనేక లోకం పశ్చాత్తాపం చాలా మందికి లేదు మారు మనసు ఉంది ఠీక్ మనవర్తనై అది సరైన మారు మనసు కాదు ఠీక్ మనవర్తన సరైన మారు మనసు రావాలంటే పశ్చాత్తాపం రావాలి మనవర్తన పశ్చాత్తాపం వచ్చి మారు మనసు రావాలి క్రీస్తు ఉన్న క్రైస్తవుడై మారాలి ఎవరి మండలి క్రిస్తునై క్రిస్టియన్ ఏబేసి బోడి అయ్యి క్రీస్తు లేకుండా క్రైస్తవులని చెప్పుకుని తిరుగుతున్నారు ఇప్పటి కాలంలో ఉన్న దేవుని పెట్టు హలో స్వర్గం నోతివా నరకం నోతివా స్వర్గం నరకానికి నరకం లేని పరలోకం గురించి చెప్తారు ఈ కాలది యోసేప్ అందుకే యోసేప్ గురించి చెప్పబడుచున్నది ఫ్రూట్ ఆయన ఫలించిన ఒక చెట్టు అప్పుడు అమ్మమానికి కొట్టే కొనవారు వచ్చి
మనము మీరు నేను ఏమై తీరాలి గొట్టె సమయం గాచి సమయం అయిపోయింది గొట్టె చెప్పడం అనుకో ప్రథమ రాజాబలి 19 అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 19 అధ్యాయం దూ తిని పద పొడి రెండు మూడు వచనాలు చదివినప్పుడు ఏలియో ఇజబేల్కి భయకొని ఏలియా గారు ఇజబేల్ ని భయపడి గొట్టె గచ్చ మూడరే జాయికి సోయిపోడి ఒక చెట్టు అడుగున వెళ్ళి పడుకున్నాడు గచ్చర నాటిక ఆ చెట్టు పేరు ఒకసారి చెప్పండి బెదో బదిరి బదిరి మన తెలుగులో బెద బదిరి ఒడియా రే తెలుగులో ఆమెకు ఒడియారే దొరకారు బస్ ఆ నామ పాసే ఆ పేరు మర్చిపోవద్దు ఒడియా రే പത്തൊമ്പതിൻ്റെയാടി പത്തൊമ്പത് ഇപ്പൊ നിനക്ക് ചെവിയൊന്നും കേൾക്കത്തില്ലേ ഒന്ന് രാജ പത്തൊമ്പതിൻ്റെ മൂന്നും നാലും വാക്യവാ బదిరి చెట్టు కింద వెళ్ళి పడుకున్నాడు రత్న విక్ర బోలి కోయలే వృక్ష బోలి కోయలే బదిరి చెట్టు అని చెప్తే సెడ వచ్చి అమరగొట్టే ఓరంజ్ పొరి ఆకతివు అది ఓరంజ్ చెట్టు లాగా ఉంటది సెడ తన పళ సెమిది రంగు రంగు కలర్ దివు అలా రంగు రంగుగా ఉంటది ఓరంజ్ చెట్టు లాగా సే అప్పుడు మన దేకమసే గచ్చర పక్క కోలే కోణాలే అమ్మ కాయగా ఒకటి పళ మిలిబోలి మనం చాలా ఆశతో బదిరి వృక్షం కిందకి వెళ్ళాము అనుకోండి చాలా ఆశతో రంగు రంగుతో ఉన్న ఆరెంజ్ చెట్లు ఆరెంజ్ ఫలం ఉన్న చెట్టు లాగా కనిపిస్తుంది కానీ అది ఆరెంజ్ కాదు ఆరెంజ్ పొరి యొక్క దుస్తి ఆరెంజ్ లాగే కనిపిస్తుంది పళ కట్టికి పంగిలే ఆ పండును గాని ఎరగొడితే బిత్తరుడు ధుమా బారు అందులోపల నుంచి పొగ బయటకు వస్తుంది అది కల్లి విశ్వాసమైన ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులు కూడా ఇదే రీతిగా తయారయ్యారు జ్యూస్ లేని విశ్వాసులు ఎవరు గట్టిగా ప్రయోజనాలు చెప్పట్లేదు కలరు దెక్కలు బాగా మన కలరు దెక్కలు రెడ్ కలర్ రంగు చూస్తే ఎరుపు ఎరుపు రంగులో ఉంటది పంగిలే ధుమా గాని ఎర్రగొట్టి తీస్తే లోపలంతా పొగే ఆవిరే కింద జ్యూస్ కిచ్చు మిలు లోన జ్యూస్ ఏం దొరకదు నీ కూడా చూసినప్పుడు చాలా మంచి అందం ఉన్న ఫలం లా కనిపిస్తుంది ఎందుకు ఇచ్చే ఫ్రూట్ దాని లోన ఏముండదు సరుకు ఉండదు సరుకు హలో నా మాటలు నేను ముగించాలని కోరుచున్నా అది రాత్రి రాత్రి వేళ యోసేపు సన్నిధినై యాసేపు అలా కాదు ఆయన ఫలించిన ఒక వృక్షము పోలే అది అమేబి పృథ్వీరే ఈ రోజు మనం కూడా భూమిలో ఫలమున్న వృక్షముగా మారుద్దాం ఆది పుస్తకం ఏకో దేరి 11:10 ఆది కాండం 1:11 ఆదికాండము 1:11 దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్టుగా చెట్టును భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు బస్ బస్ చాలు 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 సజీవ సాగో
తమ తమ జాతికి చెందిన ఫలము కోటి ఎక్కడ పృథివీ భూమిలో భూమిలో తినుట అవస్థ విషయం లెక్క అక్కడ భూమికి ఉన్న మూడు పరిస్థితుల గురించి రాయబడి ఉన్నది ప్రథమ భూమి మొదటి భూమి దూతమైన నివాస కొరతలే దూతలు నివసించిన భూమి భూమి రెండో భూమి పాణిరే పరిపూర్ణ నీళ్లతో నింపి నిండిపోయిన భూమి తృతీయ భూమి మూడో భూమి పాణికి ఒళగా కొని నీళ్ళని వేర్పరిచి పృథ్వీకి బార కొల్లే కొత్తగా దేవుడు భూమిని బయటికి తీశారు అర్థం బుజిపరచుకున్నాయి అర్థమవుతుందా లేదా భూమికి ఉన్న మూడు పరిస్థితి మార్పులు హలో ప్రథమ భూమి మొదటి భూమిలో దూతమైన నివాస దేవదూతలు నివసించిరి అదే దూతమైన పాప కొరువ ద్వారా దేవదూతల పాపం చేసిన ద్వారా ప్రభు భూమికి పాణిని పరిపూర్ణ రెండోదిగా రెండో పరిస్థితుల దేవుడు భూమిని నీళ్లతో నింపేశారు భూమి దుద్ధి అవస్థ అది భూమి యొక్క రెండో పరిస్థితి తృతీయ పరిస్థితి యొక్క ద్వితీయ పరిస్థితి తృతీయ పరిస్థితి మూడో పరిస్థితి ఏమనగా పాణికి ఒళగా కొరలే నీళ్ళని వేర్పరిచిరి ఎంత దినం ఎన్నో రోజున తృతీయ దినం మూడవ రోజున భూమికి పాణీరు ఈశ్వర భారకరు వారి ఉద్దేశం కోణపై దేవుడు నీళ్ళు నుంచి భూమిని వేర్పరిచిన కారణం ఏంటి ఉత్పన్న తమ తమ జాతిలో ఫలము అందించుటకు హైబ్రిడ్ హైబ్రిడ్ కాదు ఒరిజినల్ తమ తమ జాతికి చెందిన ఫలం ఇవ్వాలి ఈశ్వర తత్వకాంగి పావర్ పుత్తకలే దేవుడు నిన్ను పాపముల నుంచి వేర్పరిచింది దేనికి కాంగి తమ ఫలం ఉత్పన్న కరువారు తమ తమ జాతికి చెందిన ఫలము తెచ్చుకో అప్పుడ మార్గర జీవన రెత్తి వా ఫలం ఉత్పన్న కరు నీలో ఉన్న ఫలాన్ని బయటికి చూపించు ఒకటి ఈశ్వర ఫలం కొజికిరి తమరు నికట కాసివో ఒకటి దేవుడు ఫలం ఎత్తుకొని నీ దగ్గరికి వస్తాడు ఫలం నోత్తిమా ప్రకార జీవన జామన కరువనై ఫలం లేనట్టుగా జీవించొద్దు అది చెత్తకి లాగి రాజు రాత్రి అందుకే రాత్రి వేళ ఫల ఉత్పన్న కొరబారం ఈశ్వరంగా సమర్పణ ఫలము సంపాదించుటకు దేవుని చేతికి సమర్పించు అమరంగర స్వర్గస్థ మీద తుమర పవిత్రనామ ధన్యవాద్ మా పరలోకమైన తండ్రి నీ నామానికి వందనాలు ఈ రాత్రి సుందర వాక్యాన్ని దైత్య వాళ్ళకి ధన్యవాదం ఈ రోజు మాకు మంచి వాక్యాన్ని ప్రసారించినందుకు వందనాలు వాక్యశ్వరుగా సమస్త భాయి మణిమానికి సమస్త కుదమే ఆశీర్వాదం వాక్యాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డలను దీవించండి వాక్యానుసారంగా జీవన ధ్యాన కొరపై సాధ్యం వాక్యానుసారంగా జీవితాన్ని కొనసాగించుటకు సమస్త ప్రభు ప్రతిమే ఆశీర్వాదం అందరిని దేవా నీవు ఆశీర్వదించుము యాకోబు కెమిది తంగర పిల్ల ప్రేమ పవిత్రాత్మ సౌభాగ్యదాత మహానగర సమస్త సహిత ప్రభు జీసు కృతజ్ఞత దుద్ధి ఆనబరియందు ఆమేన్.